ఫస్ట్ రచయితను అవ్వాలి. నీకు ఒక చెప్పన, నేను పెద్ద ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తున్నా, ఎవరో కాదు తేజస్ సాయి. ఆయన ఎవరైనా మన సినిమాలోకి తీసుకోవాలి ప్లీజ్. ప్రొడ్యూసర్ గారిని ఎలాయినా ఇప్పుడు మెప్పించి నేను ఎలాయినా బెస్ట్ రైటర్గా తీసుకోవాలి. మా ముందు కళ్ళజోడు తీద్దాం అమ్మ. ఎలాయినా ప్రొడ్యూసర్ గారు, ప్రొడ్యూసర్ గారు నేను రైటర్ నిత్య సాయర్షిని. అవునండి నేనే, రావచ్చా? అరా వచ్చి కూర్చో. మీ దగ్గర కథలు ఉన్నాయన్నారు కదా, కొన్ని చెప్పండి. నా దగ్గర కథలే కాదండి, కవితలు కూడా ఉన్నాయి. ఓ కవితలు? కవితలు అంటే చాలా ఇష్టం, కొన్ని కవితలు చెప్తారా? అవునా, నా కవితలు వింటారా? మీరు అడిగితే నేను చెప్పకుండా ఉంటానా? జుట్టు ఎందుకు నల్లగా ఉంటుంది? ఎర్రగా ఉంటే బాగోదు కాబట్టి. ఆకాశం ఎందుకు పులుగు రంగులో ఉంటుంది? పచ్చగా ఉంటే బాగోదు కాబట్టి. మనిషికి ఎందుకు కళ్ళు ఉన్నాయి? కళ్ళు లేకపోతే కనబడవు కాబట్టి. ఓవర్ యాక్షన్ చేయకరా, ఓవర్ యాక్షన్ చేయకరా. నేను ఎందుకు ఇంకా బతికే ఉన్నాను? నా పోయే కాలం రాలేదు కాబట్టి. సార్ మీరు కూడా నా కవిత కనిపెట్టారా? నేను దీన్ని నా కవితలో యాడ్ చేస్తాను. ఇవ్వా కవితలు అంటే ఏం రాసావమ్మా? సార్ ఇదిగో సార్ క్యారెట్లు, మీకు చాలా ఇష్టం క్యారెట్లు అంటే. సరే సార్, ఒక్క కవిత వినండి సార్ ప్లీజ్ ప్లీజ్. ఓమ్మా అంత అదృష్టం మాకు వద్దమ్మా. సార్ ప్లీజ్ సార్, నాకు ఇష్టమైన కవిత సార్ అది. సరే ఏదో ఒకటి ఏడు. నన్ను కవిని కానన్న వాణిని నీతో చాలా జాగ్రత్తగా ఉండాలమ్ము. కత్తి ఎత్తి పొడుస్తూ రాయెత్తి కొడతావా? వామ్మో వామ్మో, నువ్వేదో స్టోరీ చెప్తానన్నావు కదా, చెప్పు. కవితలు ఏమొద్దు అసలు నాకు. నా దగ్గర 100 కథలు ఉన్నాయండి, మీకు ఒక 5 కథలు చెప్తాను. వామ్మో 100 కథలా? అదృష్టం కూడా నాకుందా? మన కథ పేరు ఏంటో చెప్పనా అండి? బంగాళాలో పేదవాడు. ఏంది బంగాళాలో పేదవాడా? అవునండి బంగాళాలో పేదవాడు. ఎంత సూపర్ గా ఉంది. పేట అనే ఊరిలో పెద్ద బంగారు బంగాళా ఉంది, కానీ ఆ బంగాళాలో ఉన్న వాళ్ళందరూ పేదవాళ్ళు. దాంట్లో 4 ఉంటారు. వాళ్ళ నాన్న ఇన్ని బంగారు గొలుసులు వేసుకొని పేదవాడిగా బతికేస్తున్నారు. వాళ్ళ అమ్మ చైన్లు గాజులు అన్నీ వేసుకొని బంగారంతో ఉన్నా వాళ్ళకి తినడానికి ఏమీ లేదు. పాపం ఆ కుక్క, ఆ కుక్కకు పెట్టడానికి కూడా వాళ్ళ దగ్గర తిండి లేదు. అందుకని ఆ కుక్క బంగారు గొలుసు ఉంటుంది, అది తెంపుకొని బంగారు బంగారంలో పేదవాళ్ళ. సరే అది వదిలే, అంత బంగారం అన్నా తిండి లేదా? ఇది కుక్కను పెట్టడానికి తిండి లేదా? అది ఎంత తినిద్ది, ఇంత తినిద్ది. సరే 2 బిస్కెట్లు అయినా పడేయచ్చుగా. ఇది
ఏం చెప్తివి ఏం చెప్తివి? ఏంటండి ఇంత ఎమోషనల్ గా ఉంటే? ఆ మీరేంటి అలా అంటారు, నాకే కన్నీళ్లు కారిపోతున్నాయి. ఏంది ఇది ఎమోషనల్ స్టోరీయా? ఇది ఎంత రిలీజ్ చేసాను అనుకో, బయట అందరూ వచ్చి నన్ను చొప్పు తీసుకొని కొడతారు. ప్లీజ్ ఇంకొక స్టోరీ వినండి. ఇది కనుక నేను మీరు రిలీజ్ చేస్తే నేషనల్ అవార్డ్ కొడతారు. ఏంది నేషనల్ అవార్డ్? సరే ఒకసారి చెప్పు చూద్దాం. సార్ ఈ కథ పేరేంటంటే ఆకాశంలో చేపలోడు. ఒక ఊళ్ళో చెప్పేశానే ఒక అబ్బాయి ఉంటాడు. అయితే ఆ అబ్బాయి దేవుడు కొన్ని పవర్స్ ఇచ్చాడు, దాంతో ఆ అబ్బాయి ఆకాశంలోకి ఎగురుకుంటూ వెళ్ళి చేపలు పట్టుకుంటాడు. సడన్ గా మబ్బు వచ్చి తగులుతున్న కాలువలో పడిపోతాడు. ఆ కాలువలో పావురాలు నీళ్ళలో ఈదుతా ఉండే. ఈదుతా ఆ పావురాల్ని పట్టుకొని తీసుకెళ్తా ఉండే. ఇంతకీ ఆకాశంలో అబ్బాయి చేపలు ఎక్కడ పడ్డారో తెలుసా? ఇదే చాలా ట్విస్ట్ అండి, సూపర్ ఉంటుంది కదా. మబ్బులో నీళ్లు ఉంటాయి కదా, అక్కడ చేప. చెప్పేసిన వ్యక్తికి దేవుడు వరమిచ్చాడా? అదే గాలి ఎగిరేవాడు. సరే అది వదిలే. ఏమిటి గాల్లో ఎగిరాడా? మళ్ళీ గాల్లో చేపలు పట్టాడా? సరే ఇది వదిలే. మబ్బు తొలగి నీళ్ళల్లో పడ్డాడు, పావులో పట్టాడా? అబ్బో మళ్ళీ తినుకో నేషనల్ అవార్డు. సార్ ఏంటి సార్ కథ బాగానే ఉన్నాయి కదా సార్, ఏంటి ట్విస్ట్ ఎంత ఇలా తిరిగిపోయింది? ఏమిటి అదో ట్విస్ట్ అదో కదా, ఇదో తనుకో నేషనల్ అవార్డు. బయటికో బయటికో. సార్ నేను బయటికి వెళ్ళిపోతాను, కానీ నేను మీకు ప్రేమతో చేసిన బంగాళదుంప బౌబు ఆ అట్టికాయ లభాలభ తింటారా సార్? ఏమిటి బంగారం బాబు అట్టిగా లభాలభా? అరే సురేష్ ఇట్లా వా. సార్ 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 ఏం సార్ ఏం సార్? ఏమైనా అయితే నన్ను హాస్పిటల్ తీసుకెళ్తావు కాస్త. ఎందుకు సార్? ఏమన్నా సురేష్ ఏమైనా అట్టిగా లభాల అంటే బంగారం బాబుగా ఉంటుంది. ఏంటి అట్టిగా లభాలభానా? బంగారం బాబు బాబు ఇది ఎక్కడ ఉండదండి, నేను ఎక్కడ పిండేది సార్? తినండి సార్. అరే సురేష్ ఎలాగైనా నన్ను నువ్వే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. సరే సరే సార్. ఏంటి కురుక్షేత్ర యుద్ధం చెల్లాలి? కురుక్షేత్ర యుద్ధం ఎక్కడ? మళ్ళీ తాజ్మహల్ 3 రోజులు ఉంటారా? తాజ్మహల్ సరిపోని ఏంటి? మళ్ళీ గాంధీజీ దగ్గరికి వెళ్ళి మీటింగ్ పెడతారా? ఎప్పుడు చెప్తారేంటండి? మళ్ళీ ఒక్కరు